తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా పండుగలు వస్తే ఎవరైనా సరే కుటుంబంతో కలిసి అక్కడికి ప్రత్యేకంగా స్వామివార్లను దర్శించుకోవడానికి వెళ్తారు. కాకపోతే ఇక్కడ రాజమండ్రి నుంచి చాలామంది ఈరోజు శ్రీశైలానికి ఇక్కడ భక్తులకు సేవ చేయడానికి వచ్చారు. అసలుకి ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నక్కపిల్లి మండలం, అనకాపిల్లి మండలం. మేము 2 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. శివుడి భక్తిలో మేము పూర్తిగా నిఘలమై ఉన్నాము, కానీ చాలా సంతోషంగా సేవ చేయాలని అనుకున్నాం. కుటుంబాలు కూడా గుర్తురావు ఈ సేవలో ఉంటే, అంతలా చేస్తున్నాం. చాలా బాగా చేస్తున్నాం. 60 మంది టీంతో వచ్చాం. మేము 3 రోజులు బట్టి చేస్తున్నాము. చాలా మాకు జన్మ దండం అయిపోయిందండి. ఎప్పుడు బయలుదేరారు మీ ఊరు నుంచి? మేము 4వ తారీఖున బయలుదేరామండి. 5న వచ్చామండి. 5 రోజుల కంటే ఇక్కడ సేవలో పడ్డామండి. నైటు 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు చేస్తున్నామండి సేవ. దేవుణ్ణి చూసుకుంటున్నాం, ప్రజల్ని చూసుకుంటున్నాం, అలా చేసుకుంటా కాలం గడుపుతున్నామండి. 2 సంవత్సరాల నుంచి శ్రీశైలానికి వచ్చి ఇక్కడికి వచ్చి భక్తులకు సేవలు చేస్తారు. ఎలాంటి సేవలు చేస్తా ఉన్నారు? మేము మంచినీళ్ళు వేయడం, భోజనాలు వడ్డించడం, లడ్డు కౌంటర్లోనే, హాస్పిటల్లో అలాంటి సేవలన్నీ చేస్తామండి. క్యూ లైన్లో జనాలను పంపించడం, భక్తులను పంపించడం, శివ భక్తులను పంపించడం, అన్నీ చేస్తామండి. మేము ఏ సేవ చెప్తే వాళ్ళు ఏ సేవ అప్ప చెప్తే ఆ సేవ చేస్తామండి. లోపాలు లేకుండా అన్నీ వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటామండి మా సేవలో. అంటే మీరు చూసుకోవచ్చు దాదాపు రాజమండ్రి అంటే ఇక్కడికి దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల నుంచి వచ్చారు మీరు. అంటే అక్కడ నుంచి రావడానికి కూడా చాలా ఖర్చు అవుతా ఉంది 2 సంవత్సరాల నుంచి. ఈ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? మేమేనండి. మా ఖర్చు మేమే పెట్టుకుని వస్తున్నామండి. సొంత ఖర్చులతో వస్తున్నామండి. దేవుడి భక్తిలో ఉండాలని, ఎలాగన్నా సేవ చెయ్యాలని వస్తున్నామండి. మేము కూడా 3 రోజులు అయిందండి వచ్చి. శ్రీవారి సేవకి వెళ్ళామండి. అన్నవరం దేవస్థానానికి వెళ్తామండి. చీమాచలం కూడా వెళ్తామండి. అక్కడ ఉప్మాక వెంకటరమతి టెంపుల్ ఉందండి మాకు, అక్కడ కూడా వెళ్తామండి సేవకి. అదండి. అంటే నిజంగా మీరు సేవ చేయొచ్చు అంటే మీ ఊరు చుట్టే చాలా గుళ్ళు ఉండే శ్రీశైలంకి వచ్చి సేవ చేయాల్సిన అవసరం. మల్లన్న అంటే బాగా ఫేమస్ అండి. ఆ దేవుడి సన్నిధిలో కూడా సేవ చేసుకోవాలని మాకు అనిపించి మేము సేవ చేసుకోవడానికి వచ్చామండి శ్రీశైలం. మేము శిరిడి సేవకు కూడా మేము వెళ్ళామండి. అంటే మామూలుగా ప్రతి ఒక్కరు పండుగలు వచ్చాయంటే కుటుంబ సమేతంగా పిల్లలు తండ్రులు అందరూ కలిసి వెళ్ళి దర్శించుకుంటారు. మీరు ఇలా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ సేవలు చేయడం నిజంగా ఎలా అనిపిస్తుంది? మాకు దేవుడి మీద భక్తి కలిసి మేము వచ్చాము. కుటుంబం రోజు ఉంటుంది కదండి, ఇలాంటి అవకాశం అంత మాట రాదు. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉండడం కూడా అది ఒక అదృష్టంగా భావించి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? మొత్తం 60 మంది వచ్చామండి. వచ్చామండి. ఎక్కడికి వెళ్ళా కూడా 60 మంది వెళ్తారు? 60 మంది వెళ్తామండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ తగ్గరండి. ఇంకా జనం ఎక్కువ ఉంటారండి. ఇంకా వస్తారు. ప్రస్తుతానికి 60 మంది వచ్చామండి. ఏంటి మరి మీరు ప్రత్యేకించి స్పెషల్ బస్సులు వస్తారా లేకపోతే ఇక్కడికి వెళ్ళండి? ట్రైన్ బుక్ చేసుకుంటామండి, బస్సులు చేసుకుంటాం, వచ్చేస్తాం. ఖర్చు అంతా ఎవరు? ఎవరి ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. బస్సులు ఖర్చులు, ట్రైన్లు, ఆటో ఖర్చులు అంతా ఎవరే వాళ్ళే. ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు, అదొకటే తినడం. ఉన్నాయండి ఖర్చులు మావే. దేవస్థానం వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు దేవ భక్తులు, మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? సదుపాయాలు రూమ్ ఇస్తారండి. బాత్రూమ్లు, రూమ్లు, వాటర్ అన్ని ఫ్రీ. అంతవరకే భోజనం ఫ్రీ, మిగతావన్నీ మేమే చేసుకుంటాం. సేవ చీరలు కట్టుకొని ఇవి వేసుకుంటే ఒక గౌరవంగా ఒక దేవతగా చూస్తారు ఎవరైనా సరే. అంతవరకు వాళ్ళు చేసేది వాళ్ళు మాకు డబ్బులు ఏమి ఎవరండి. ఖర్చులు ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు. సేవ చేయాలని మా మనసులో అనిపించి దేవుడి దగ్గరకు వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం వచ్చామండి సామలకోట అండి. మాది చాలా ఆనందంగా ఉండే శివరాత్రి టైంలో ఇక్కడికి వచ్చి సేవ చేయడం, శివనామస్మరణం చేయడం చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉందండి. మమ్మల్ని ఇలా పంపించినందుకు మా ఇంటి దగ్గర మా భర్తలు కూడా చాలా బాగా పంపించారండి. చాలా బాగా పంపించారు. బాగా బాగుందండి. ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. అన్ని సేవల్లో మేము పాల్గొంటున్నాం. మా మేడం గారి దయ వల్ల మేము వచ్చాము. మాకు అంతే అండి. నుంచి వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నాం? నిన్న రాత్రి వచ్చినాం. అంటే గతంలో వచ్చినా? పోయిన సంవత్సరం నుంచి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం. అంటే ఇంత జనాల క్రౌడ్లో మీరు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. దేవుడు అంటే ఎవరికైనా భక్తే కదా. ఆయన కోసం సొంత దూరం నుంచి ఆయన మీరు శిరిడి అట అంతా పోతాం. తిరుపతి సేవ చేయడం చాలా ఇష్టం. ఇక దేవుడికి సేవ చేస్తే అందరికి మంచి జరుగుతుందిగా. అందరి మంచి జరగాలని దేవుడికి సేవ చేస్తాం. నా పేరు కుమారి అండి. నాగేంద్ర దత్తసే సమితి తరఫున వచ్చాను మేమంతా. ఈ సమితి మీరు ఎప్పుడు ప్రారంభించారు? 6 ఇయర్స్ అలా పైన అవుద్దండి. అప్పటి నుంచే సేవలు చేస్తూనే వచ్చారు మణికుమారి గారు.
తను ప్రస్తుతానికి ఇక్కడ లేదు, వేరే రూమ్ దగ్గర ఉంది, ఇప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ప్రతిరోజు నైట్ 9 గంటలకు సేవలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ తెల్లవారు 5 గంటలకు వస్తున్నామండి. అంతవరకు దేవుడి సన్నిధిలోనే గడుపుతున్నారు వీళ్ళంతా కూడా సేవలు అంతా. గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీశైలము అలాగే మిగతా టెంపుల్స్ కూడా అక్కడ సేవలు చేయడానికి ఇలా చాలామందిని తీసుకొని వస్తున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు ఒక పని చెప్తే కూడా చేయని పరిస్థితి. మీరు ఇలా ఇంతమందిని ఎలా తీసుకురావడం సాధ్యమవుతుంది ఎలా మీకు? అంటే దేవుడికంటూ ఒక సేవ చేయాలని ఆడవాళ్ళంతా ఒక ఇంట్రెస్ట్తో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టపరంగానే పోలింగ్ చేస్తే వాళ్ళంతా గ్యాదర్ చేసుకొని తీసుకొస్తుంటామండి ఇక్కడికి. మొత్తం 5-10 రోజులు అలా చేసుకుంటూ మొత్తం అంతా చూసుకొని వెళ్తుంటామండి. ప్రతి కార్తీక మాసం శివరాత్రి కూడా చేస్తూనే ఉంటామండి ఇక్కడ. తర్వాత తిరుపతి, శ్రీశైలం, షిరిడి ఇలా కూడా వెళ్తుంటాం సేవలకి. ఇది ఒకటే కాదు సార్, మొత్తం అంతా వెళ్తుంటాం. అంటే ఇలా మీరు సేవలు చేయడానికి టెంపుల్స్ వాళ్ళు మీకు ఏమైనా స్పెషల్గా ఇన్విటేషన్ పంపిస్తారా, మీరు అందుకు మీరు వస్తారు? మేము లెటర్ పెట్టుకుంటాం సార్, ఒక నెల మంత్లీ ముందు పెట్టుకుంటాము. లెటర్ ప్రకారంగా మెసేజ్ ఇస్తారు సార్, దాని ప్రకారంగా తీసుకొని వస్తామండి. ఎంతమంది 200 మంది 150 అలా పెట్టుకుంటాం టీం మొత్తం వచ్చి, అలాగే తీసుకొస్తుంటాం సార్ ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా శ్రీశైలానికి శివరాత్రి అలాగే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మేము తుని పక్కన నుంచి వస్తూ ఉన్నాము. దేవుని భక్తిలో పరవశమై ఇక్కడ భక్తులకు అందరికీ సేవలు అందిస్తూ ఉన్నాము. కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు దేవుని భక్తిలో ఉన్నప్పుడు గుర్తురారు, ఎందుకంటే దేవునికి సేవ చేయడం నిజంగా ఒక వరం లాంటిది. అందుకే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి దాదాపు 80 నుంచి 100 మంది దాకా తీసుకొచ్చి ఇక్కడ శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తులకి సేవలు అందిస్తున్నామని చెప్పేసి కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, పాపులర్ టీవీ, శ్రీశైలం నుంచి.